హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫర్ లర్నింగ్ టెక్నిక్ అంటే ఏంటో తెలుసుకుందాం అలాగే ట్రాన్స్ఫార్ లర్నింగ్ వల్ల మనకు యూజెస్ ఏమున్నాయి సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం సో ట్రాన్స్ఫార్ లర్నింగ్ అనేది చాలా సింపుల్ జస్ట్ లైక్ నిన్నుకోరి మూవీ లాగా సో అది ఎలా అనేది మనం లాస్ట్లో అర్థం చేసుకుందాం సో ఫస్ట్ అయితే మనం ట్రాన్స్ఫర్ లర్నింగ్ అంటే ఏంటో చూద్దాం ట్రాన్స్ఫర్ లర్నింగ్ ఎనేబుల్స్ అస్ టు యూటిలైజ్ నాలెడ్జ్ ఫ్రమ్ ప్రీవియస్లీ లర్న్ టాస్క్ అండ్ అప్లై దెమ్ టు ద న్యూవర్ రిలేటెడ్ వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ గెయిన్ బై లెర్నింగ్ టు రికగ్నైజ్ క్యాట్స్ కెన్ బి యూజ్డ్ టు సమ్ ఎక్స్టెండ్ టు రికగ్నైజ్ డాగ్స్ సో బేసిక్గా ట్రాన్స్ఫర్ లర్నింగ్ ఏంటంటే ఒక దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్ని మనం ఇంకో దగ్గర యూటిలైజ్ చేయడం సో దాన్ని మనం ట్రాన్స్ఫర్ లర్నింగ్ అని అంటాం సో ఒక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే సో ఒక డీప్ లర్నింగ్ మోడల్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం సో ఆ మోడల్ ఏం చేస్తుంది అంటే క్యాట్స్ని రికగ్నైజ్ చేస్తుంది సో ఇక్కడ మనకు అన్నీ కూడా వెయిట్స్ అయితే వచ్చేస్తాయి మన కన్వర్జేషన్ న్యూరల్ నెట్వర్క్కి సో ఇప్పుడు మనం అదే మోడల్ని డాగ్స్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేస్తాం సో కన్వల్షన్ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫీచర్స్ అనేవి డిటెక్ట్ చేస్తాయి లైక్ క్యాట్ ఐస్ ఇయర్స్ సో ఇలా కొన్ని ఫీచర్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు సో ఇప్పుడు అదే మోడల్ని మనము డాగ్స్ని రికగ్నైజ్ చేయడానికి యూస్ చేస్తాం ఎలా అంటే ఎగ్జాక్ట్ మోడల్ని అయితే యూస్ చేయం లాస్ట్ లేయర్ ఆర్ లాస్ట్లో కొన్ని లేయర్స్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటాం ఎందుకంటే క్యాట్స్ డాగ్స్ డిఫరెంట్ ఉన్నా కూడా చూడడానికి కొన్ని సిమిలారిటీస్ అయితే ఉంటాయి బేసిక్గా మనం మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్స్ని డైరెక్ట్గా ట్రైన్ చేసుకుంటాం సో దాన్ని మనకు ట్రెడిషనల్ మెథడ్స్ అని అంటాం సో అవి ఏంటంటే ఈ ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ మీ ట్రైన్ అయ్యే మోడల్ టు బికమ్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ ఎఫిషియంట్ అట్ ఏ టాస్క్ బై ప్రొవైడింగ్ ఇట్ విత్ ఎగ్జాంపుల్ డేటా ఇన్ సర్టెన్ డొమైన్ లైక్ దిన్ వినింగ్ ఏంటంటే లైక్ ఏదైనా ఒక డొమైన్ తీసుకుందాం సో సపోజ్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి అనుకుందాం సో క్లాసిఫికేషన్లో ఏం చేస్తామంటే మనము కొన్ని డేటా తీసుకుంటాం లైక్ ఏవేవి అయితే క్లాసిఫై చేయాలో ఆ డేటా అంతా కూడా తీసుకొని మనం తీసుకున్న మోడల్ని ట్రైన్ చేసుకుంటాం సో వన్స్ మన మోడల్ బాగా ట్రైన్ అయినాక అంటే ఎఫిషియంట్గా ట్రైన్ అయినాక సో అప్పుడు ఏం చేస్తామంటే మనము ఒక న్యూ డేటాని ఇచ్చి క్లాసిఫై చేస్తాం లైక్ క్యాట్ వర్సెస్ డాగ్ క్లాసిఫికేషన్లో ఏం చేస్తాము క్యాట్ డాగ్ ఉన్న డేటా తీసుకొని ఒక కన్వర్గేషన్ న్యూజుల నెట్వర్క్ని ట్రైన్ చేసుకుంటాం ట్రైన్ చేసుకున్నాక ఒక న్యూ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ క్యాటా డాగ్ అని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తాం సో ఇది మనకు ట్రెడిషనల్ మెథడ్ అన్నట్టు సో దీనికి ట్రాన్స్ఫర్ లర్నింగ్కి డిఫరెన్స్ ఏంటిది అనేది చూద్దాం సో ట్రాన్స్ఫర్ లర్నింగ్లో ఏమవుతుందంటే ఇన్ ట్రాన్స్ఫర్ లర్నింగ్ వి ట్రాన్స్ఫర్ నాలెడ్జ్ సో నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్స్ ఫీచర్స్ సో ఇవన్నీ కూడా నాలెడ్జ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం సో వెయిట్స్ ఎక్కడ నుండి వస్తాయంటే మనకు బ్యాక్ ప్రొపోజేషన్లో మనకు కరెక్ట్ వెయిట్స్ అనేవి సెట్ అయిపోతాయి అండ్ ఫీచర్స్ వచ్చేసి మనకు కన్వలూషన్ చూడాలి నెట్వర్క్లో మనకు కర్నల్స్ ఉంటాయి కదా ఆ కర్నల్స్ని మన ఇమేజ్ మీద కన్వల్యూషన్ చేసినప్పుడు సో కన్వల్యూషన్ అనేది ఒక ఆపరేషను సో ఆపరేషన్ చేసినప్పుడు మనకు ఫీచర్ మ్యాప్స్ వస్తాయి సో ఆ ఫీచర్ మ్యాప్స్ని మనం ఫీచర్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం సో ఈ ఫీచర్స్ ఈ వేస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా ట్రైన్ చేసిన మోడల్ నుండి న్యూ మోడల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అంటే ఇప్పుడు మనం ఒక క్లాసిఫికేషన్ టాస్క్ అయితే చేసుకుందాం అనుకున్నప్పుడు మనం ఐదర్ కంప్లీట్గా మోడల్ని ట్రైన్ చేస్తాం ఆర్ తెలిసిన మనకు ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఉంటాయి సో ప్రీ ట్రైన్డ్ మోడల్స్ నథింగ్ బట్ ఆ మోడల్స్ ఆల్రెడీ క్లాసిఫికేషన్ మీద ట్రైన్ అయ్యి ఉంటాయి విత్ సమ్ లార్జ్ డేటా సెట్ తీసుకొని సో ఆ మోడల్స్ని మనం యూస్ చేసుకొని మనం న్యూ క్లాసిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఆర్డర్స్ కంప్లీట్గా న్యూ మోడల్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ లర్నింగ్ కాబట్టి ఆల్రెడీ ట్రైన్ అయిన మోడల్ని తీసుకొని మన క్లాసిఫికేషన్ అనేది చేసుకుంటాం సో దీన్నే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటారు ఆర్డల్స్ ట్రాన్స్ఫర్ లర్నింగ్ కూడా అంటారు సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని చూస్తే సో ఇక్కడ మీకు పైన కనిపించే ఇమేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు ప్రీ ట్రైన్డ్ మోడల్ సో ప్రీ ట్రైన్డ్ మోడల్ నథింగ్ బట్ ఒక ట్రెడిషనల్ ఎంఎల్ మెథడ్ అని చెప్పేసి అనుకుందాం అంటే ఒక లార్జ్ డేటా సెట్ తీసుకొని ఆ లార్జ్ డేటా సెట్ని ఈ మోడల్ మీద ట్రైన్ చేసుకుంటాం సో ప్రాపర్గా ట్రైన్ అయ్యేసరికి ఏమవుతుందంటే అంటే మనకు అన్నీ కూడా బెస్ట్ వెట్స్ అలాగే ఫీచర్స్ కూడా వచ్చేస్తాయి సో ఇప్పుడు మనము సేమ్ డొమైన్లో ఒక క్లాసిఫై చేస్తున్నాం లైక్ టూ ఇమేజెస్ తీసుకొని లైక్ క్యాట్ ఇమేజ్ డాగ్ ఇమేజ్ తీసుకొని అది క్యాటా డాగ్ అని చెప్పేసి ప్రెడిక్ట్ చేయాలి అలాంటప్పుడు మనం మొత్తం న్యూ మోడల్ని క్రియేట్ చేయకుండా ఏం చేస్తామంటే మనకి ఇక్కడ అవుట్పుట్ లేయర్ ఉంటుంది కదా అవుట్పుట్ లేయర్ని మార్చుకుంటాం ఎల్స్ అవుట్పుట్ లేయర్ ఆర్ తన ముందున్న లేయర్స్ని మనం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటాం సో దీన్నే మనకు ట్రాన్స్ఫర్ లర్నింగ్ అని చెప్పేసి అంటాం సో మనం కన్వర్జేషన్ న్యూరో నెట్వర్క్ తీసుకుంటే ఆల్రెడీ కొన్ని ప్రీ ట్రైన్ మోడల్స్ అయితే ఉన్నాయి సో అవి ఏంటంటే లేనెట్ అలెక్స్ నెట్ వీజీజీ సిక్స్టీన్ వీజిజి నైన్టీన్ ఇన్సెప్షన్ వి త్రీ ఎక్సెప్షన్ రెజ్నెట్ ఫిఫ్టీ సో ఇవన్నీ కూడా మనకు ప్రీ ట్రైన్ మోడల్స్ సో మనం వీటిని యూస్ చేసుకొని ఏదైనా క్లాసిఫికేషన్ టాస్క్ అయితే చేసుకోవచ్చు సో ఈ ప్రీ ట్రైన్ మోడల్స్ అన్నీ కూడా ఇమేజ్ నెట్ డేటా సెట్ మీద ట్రైన్ చేయడం జరిగింది సో ఏదైనా సరే తీసుకొని మన క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన మోడల్ ఫాస్ట్గా ట్రైన్ అయిపోతుంది అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది లైక్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రీటెడ్ మోడల్ తీసుకొని ఒక క్లాసిఫికేషన్ చేసినప్పుడు మనకు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కన్నా ఎక్కువగా యాక్యురేసీ అయితే వస్తుంది ఆల్సో ఏంటంటే మనం డీప్ లర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేస్తున్నప్పుడు మనకు జీపీ అయితే ఉండాలి మన సిస్టంలో ఒకవేళ జీపీ లేకపోతే మనకు ట్రైన్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది సో అలాంటి సిచ్యువేషన్ నుండి మనం అవాయిడ్ చేసుకోవడానికి ప్రీ డైన్ మోడల్స్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవైతే యూజ్ ట్రాన్స్ఫర్ లర్నింగ్ వల్ల సో ఆల్రెడీ మనం ఒక స్టార్టింగ్లో క్వశ్చన్ అయితే అనుకున్నాం కదా ఈ ట్రాన్స్ఫర్ లర్నింగ్ అనేది నిన్ను కోరి మూవీకి ఎలా సిమిలర్ ఉంటుందని చెప్పేసి సో అది ఎలా అంటే స్టార్టింగ్లో హీరో నాని ఇంకా నివేద అయితే లవ్ చేసుకున్నారు అండ్ హీరో ఎండింగ్ వచ్చేసరికి ఏమవుద్ది అంటే నివేద ఇంకా ఆది లవ్ చేసుకుంటారు సో ఇక్కడ నివేద వచ్చేసి తన లవ్ని ఆదికి ట్రాన్స్ఫర్ చేసింది ఇన్స్టెడ్ ఆఫ్ నానికి సో ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇది బేసికల్గా ట్రాన్స్ఫర్ లర్నింగ్ టెక్నిక్ సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్